ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. గతించిన సంవత్సరం అంతా దేవుడు తన కృపలో మనలను భద్రపరిచి మరలా ఈ సంవత్సరం ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో ప్రభు మనలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి అందరం కూడా ఒకసారి రెండు చేతులెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగోనైనా గతించిన సంవత్సరం అంతా నీ కృపలో నాయన నీ బిడలమైన మమ్ములను భద్రపరిచి నా పరమ తండ్రి మరలా ఇదిగోనా నీ సంవత్సరం ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో నాయన మీరు మమ్మలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ సమయమున గుడ్ ఫ్రైడే ఆరాధనను ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభము నుండి చివరి వరకును మీరే మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించమని ఇదిగో తండ్రి అందరైతే ప్రభా ఈ చూపు ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. నన్ను బిడ్డలందరినీ దీవించండి నాయన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పొందడానికి సహాయం చేయమని జరిగిన నీ ఆరాధన అంతట్లో మీరు నడిపించమని మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుడు మాకు అనుగ్రహించిన కుమార్తె బ్లెస్సి ఒక ప్రత్యేకమైన సిలువ పాట పాడుతుంది. తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. ఏడు మాటలు పరుదైసుపురములు చీచు ప్రేమ పాటలు. మా రక్షణ కర్త క్రీస్తు నీకు స్తోత్రం, నిన్న మకుటధారి యేసు నీకే వందనం. మా రక్షణ కర్త క్రీస్తు నీకు స్తోత్రం, నిన్న మకుటధారి యేసు నీకే వందనం. సిలువలో పలికిన ఏడు మాటలు పరదేశపురములు చీచు ప్రేమ పాటలు. సిలువలో పలికిన ఏడు మాటలు పరదేశపురములు చీచు ప్రేమ పాటలు. నిన్ను చంపు శత్రువులు నీ ముందర నిలువగా, ఈటెలు కురడాలతో హింసిస్తూ ఉండగా, నిన్ను చంపు శత్రువులే నీ ముందర నిలువగా, ఈటెలు కురడాలతో హింసిస్తూ ఉండగా. తండ్రి మీరందరూ ఏమి చేయుచుంటియో మీరిరువరు, క్రీస్తు నీకు స్తోత్రం, ముల్ల మకుటధారి యేసు నీకే వందనం. మా రక్షణ కర్త క్రీస్తు నీకు స్తోత్రం, ముల్ల మకుటధారి యేసు నీకే వందనం. సిలువలో పలికిన ఏడు మాటలు పరదేశపురములు చేర్చు ప్రేమ పాటలు. సిలువలో పలికిన ఏడు మాటలు పరదేశపురములు చేర్చు ప్రేమ పాటలు. దేవుని బిడ్డలారా, ఈ గుడ్ ఫ్రైడే దినమున యేసు సిలువలో పలికిన ఏడు మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఏడు అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత
ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. అలాగనే ఈ శుక్రవారానికి ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు అని అంటే శుభ శుక్రవారం లేక మంచి శుక్రవారం. ఈ శుక్రవారం ఒకటే మంచి శుక్రవారమా, మిగతా రోజులు మంచివి కావా అని మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు సృజించిన, దేవుడు కలుగ చేసిన ప్రతి దినం కూడా మంచిది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఈ శుక్రవారానికి ఎందుకు మంచి శుక్రవారం అని పేరు వచ్చింది? ఎందుకు ఈ శుక్రవారానికి గుడ్ ఫ్రైడే అని పేరు వచ్చింది అని అంటే, ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు లోకమంతటి కొరకు కలువరి సిలువలో తన రక్తమును చిందించిన దినం. ఈ దినం యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో మానవులందరి కొరకు తన ప్రాణం పెట్టిన దినం. అందుచేత ఈ రోజుకి శుభ శుక్రవారం అని పేరు వచ్చింది. దేవుని బిడ్డలారా, చరిత్రలో మనం ఈ శుభ శుక్రవారాన్ని గురించి చూసినట్లయితే కొన్ని దినాలు ఈ శుభ శుక్రవారాన్ని, కొన్ని సంవత్సరాలు చెడ్డ శుక్రవారంగా జరుపుకున్న సందర్భాలు మనకి కనబడతాయి. అలాగనే కొన్ని సంవత్సరాలు చీకటి శుక్రవారంగా ఈ శుక్రవారాన్ని జరుపుకున్న సందర్భాలు చరిత్రలో మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ అనే చక్రవర్తి కాలంలో ఈ శుక్రవారము శుభ శుక్రవారంగా, మంచి శుక్రవారంగా ప్రపంచమంతా ప్రకటించబడింది. ఇప్పటికీ కూడా ఈ శుక్రవారం శుభ శుక్రవారంగా కొనసాగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ దినమున కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చిట్ట చివరిసారిగా 7 మాటలు ఆయన పలికినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 7 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథములో 517 సార్లు మనకి కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, 7 అనే సంఖ్య, 7 అనే సంఖ్య దేవుని సంఖ్య అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా కలువరి సిలువలో చిట్ట చివరిసారిగా 7 మాటలు పలికాడు. వాటిలో మొట్టమొదటి మాట దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం లూకా సువార్త 23 అధ్యాయము 34 వచనంలో ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో 7 మాటల్లో మొదటి మాటగా ఆయన పలికినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ మొదటి మాటను గూర్చి బైబిల్ పండితులు ఏమని రాశారనంటే, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో పలికిన మొదటి మాట ఆయన కలువరి సిలువలో చేసిన మొదటి ప్రార్థనగా బైబిల్ పండితులు చెబుతూ ఉన్నారు. నిజమే, యేసు ప్రభువారి మొదటి మాటలో తనను హింసించే వారి కొరకు ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించునాయనా అని ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ మాట ప్రవచన పూరితంగా మొదటిగా పలకబడింది. యెషయా గ్రంథములో 53 అధ్యాయములో 12 వచనంలో యెషయా భక్తుడు ఈ మొదటి మాటను ప్రవచించాడు. లూకా సువార్త 23 అధ్యాయము 34 వచనంలో ఈ ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేరింది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తనను హింసించే వారిని కూడా క్షమించే స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఎవరైనా వారిని హింసించే వారిని క్షమిస్తారా?
వాళ్ళని దూషించే వారిని క్షమిస్తారా, వాళ్ళని కొట్టేవారిని క్షమిస్తారా అని అంటే ఎవరు క్షమించరు. ఆయన దేవుడు గనుక, దేవుని కుమారుడు గనుక, తనను హింసించే వారిని కూడా ఆయన క్షమించాడు. ఎవరైతే ఆయన మీద ఉమ్ములోసారో, ఎవరైతే ఆయనను కొరడాలతో కొట్టారో, ఎవరైతే ఆయనను అపహసించారో, ఎవరైతే ఆయనను అరచేతులతో గుద్దారో, వారందరిని కూడా ప్రభు క్షమించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే దేవుడు అనబడిన వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం క్షమించే లక్షణం. దేవుడనే వానికి క్షమించే లక్షణం ఉండాలి. క్షమించని వాడు దేవుడే కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు గనుక ఆయన తన్ను హింసించే వారిని కూడా క్షమించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే కలువరి సిలువలో 7 మాటలలో మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆయన పలికినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాట ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడింది, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువు అనేది రెండవ మాటగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని బందిపోటు దొంగలను ఆయనతో పాటు సిలువ వేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అయితే మొదట వారిద్దరూ కూడా ప్రభువుని నిందించారు. నిందించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజముగా క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని వారు అడిగినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మిడలారు, అయితే రెండవ వాడు మొదట వాడిని గద్దిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు అదే స్థితిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది ధర్మము లేక ఇది న్యాయము, ఈయనకైతే ఇది న్యాయం కాదు అని చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగ చెప్పి ఆ దొంగ ప్రభుతో అంటూ ఉన్నాడు, నీవు నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని దొంగ ప్రభుతో చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఆ దొంగతో, రే బాబు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏంటి, నువ్వు దొంగోడు, నేను దేవుని కుమారుణ్ణి, నువ్వు దొంగోడు, నేను పరిశుద్ధుణ్ణి, కనుక నిన్ను నేను జ్ఞాపకం చేసుకోవడం ఏంటి అనలేదు. కానీ వెంటనే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ దొంగతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దొంగ
యేసుప్రభు వారు కలువరి శిలువలో మొదటిగా పలికిన మొదటి మాట విన్నాడు. విని ఈ దొంగలో ఒక నమ్మకం వచ్చింది. ఏంటి ఆ నమ్మకం అని అంటే, తనను హింసించే వారినే ఈయన క్షమించాడు అని అంటే, తనను సిలువ వేసిన వారినే ఈయన క్షమించాడు అని అంటే, నన్ను కూడా ఈయన క్షమిస్తాడు అనే దృఢమైన నమ్మకం ఈ దొంగలో వచ్చింది. దేవుని బిడ్డలారా, అందుచేత ప్రభుతో అంటున్నాడు, యేసూ నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ దొంగ తన స్థితిని గ్రహించాడు. నేను దొంగనే అని అతడు గ్రహించాడు. ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డలమైన మనం, లేక మానవులమైన మనం కూడా ఒక విషయాన్ని గమనించాలి. మనం పాపులము అని మనం గ్రహించాలి. మనం ఎవరండి? పాపులం. మనం పాపులం అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన స్థితిని మనం గ్రహించి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుడు ఆ ప్రార్థనకు తప్పనిసరిగా జవాబిస్తాడు. ఈ దొంగ తన స్థితిని తెలుసుకున్నాడు, పశ్చాత్తాప పడ్డాడు. ప్రభువా, నేను దొంగని నాయన అని పశ్చాత్తాప పడ్డాడు. పశ్చాత్తాప పడి ప్రభుతో అంటున్నాడు, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటే, ప్రభు ఆ దొంగతో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని ఆ దొంగకు ఆయన అభయం ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కనుక ఈ రెండవ మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు రక్షించే మనస్సు కలిగి ఉన్నాడు. ఆయన తన చిట్ట చివరిలో కూడా, లేక తన తుది శ్వాస పోయేటప్పుడు కూడా ఒక ఆత్మను ఆయన రక్షించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇది యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో పలికిన రెండవ మాట. తన్న తల్లి మరియకు యోహానును చూపించి, అమ్మా ఇదిగో నీ కుమారుడని ఎంటివి. తన్న తల్లి మరియకు యోహానును చూపించి, అమ్మా ఇదిగో నీ కుమారుడని ఎంటివి. తల్లి కాదరగా యోహానును ఎంచుకో, ఇదిగో నీ తల్లి అని పాందర్యము సయితి. తల్లి కాదరగా యోహానును ఎంచుకో, ఇదిగో నీ తల్లి అని మాంధవ్యము సయితి. ఇదిగో నీ తల్లి అని మాంధవ్యము సయితి. ఇదిగో నీ తల్లి అని మాంధవ్యము సయితి. మారక్షణ కర్త క్రీస్తు నీకు స్తోత్రం. ముల్ల మకుటధారి యేసు నీకి వందనం. మారక్షణ కర్త క్రీస్తు నీకు స్తోత్రం. ముల్ల మకుటధారి యేసు నీకి వందనం. సిలువలో పలికిన ఏడు మాటలు పరదైసుపురములో చేర్చు ప్రేమ మాటలు. మూడవ మాటను మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో యోహాను సువార్త 19:28 వచనంలో మనం చూస్తూ ఉన్నాం, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఇక్కడ ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా ప్రవచన పూరితంగా పలకబడిన మాట. లూకా సువార్త 2:35 వచనంలో ఈ మాట ప్రవచనంగా చెప్పబడింది. దేవుని బిడ్డలారా, కనుక ఈ మూడవ మాటలో ప్రభువారు ఆదరించే మనస్సును ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కనుక ఏడు మాటల్లో కూడా ప్రభు ఏడు రకాలైన మనస్తత్వాలు కలిగి ఉన్నాడు. మొదటి మాటలో క్షమించే మనస్సు కలిగి ఉన్నాడు. రెండవ మాటలో రక్షించే మనస్సు కలిగి ఉన్నాడు. మూడవ మాటలో ఆదరించే మనస్సును ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఏమన్నా ఆయన శిష్యులందరూ చెదిరిపోయారు. అయితే యేసు ప్రభువారి యొక్క తల్లి, అలాగనే తాను ప్రేమించిన శిష్యుడు అనగా యోహాను, వీరిద్దరూ కూడా సిలువ నీడను నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు వారిద్దరిని చూచి తల్లితో అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. అలాగే ఆ శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని అతనితో చెప్పినట్లుగా
దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను ఆదరించేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎలాగున ఆదరిస్తాడు అని అంటే, ఒక తల్లి ఒకనిని ఆదరించేటట్లుగా ఆయన మనలను ఆదరించువాడిగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో పలికిన నాలుగవ మాటను మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 27:46 మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నాడు, ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ మాట కూడా ముందుగా ప్రవచించబడింది. 22వ కీర్తన 1వ వచనంలో ఈ 4వ మాట ప్రవచించబడింది. మత్తయి సువార్త 27:46లో యేసుక్రీస్తులో ఈ 4వ మాట నెరవేరినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, కనుక ఈ 4వ మాటలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థించే మనస్సు కలిగి ఉన్నాడు. ఈ 4వ మాటను కూడా బైబిల్ పండితులు ఏమన్నారు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో చేసిన 2వ ప్రార్థనగా ఈ 4వ మాట బైబిల్ పండితులు చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ యేసు ప్రభువారు తన శ్రమలో, తన శోధనలో, తన కష్టములో తండ్రికి ప్రార్థించే మనస్సు కలిగి ఉన్నాడు. అలాగనే దేవుని బిడ్డలమైన మనం కూడా మన శ్రమలో, మన దుఃఖములో, మన శోధనలో దేవునికి ప్రార్థించే వారిగా మనం ఉండాలి, దేవునికి మొర్ర పెట్టేవారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కనుక ఈ 4వ మాటలో యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థించే మనస్సు కలిగి ఉన్నాడు. అలాగనే దేవుని బిడ్డలమైన మనం కూడా మన శ్రమలో, శోధనలో, మన కష్టములో ఏమని దేవునికి ప్రార్థించే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. సకల సంపదలు గుప్తమైయున్నవి, జీవ జలహారముతో జీవులు పోషించితి, దప్పిక గొరచున్నారే అప్పగితివి పలికితివా, చేదు చిరకనే నీకు త్రాగమని ఇచ్చిన, దప్పిక గొరచున్నారే అప్పగితివి పలికితివా, చేదు చిరగని నీకు త్రాగమని ఇచ్చిన, చిరకరీ నీ రాగమని చిరకరీ నీ రాగమని.
యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన ఐదవ మాట యోహాను సువార్త 19:28 మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నాడు, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగునుచున్నాను. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగునుచున్నాను అని ప్రభువారు ఐదవ మాటగా ఇక్కడ పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేఖనము నెరవేరునట్లుగా ఈ మాట పలికాడు. ఎక్కడ రాయబడింది లేఖనం అనంటే 69:21 దావీదు దీన్ని ప్రవచించాడు. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని దావీదు చెబుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దావీదుకి ఎవరైనా చేదును ఆహారంగా పెట్టారా? ఆయనకి దప్పిక అయినప్పుడు చేదు చిరకను దావీదుకి ఎవరైనా ఇచ్చారంటే ఎవరు ఇవ్వలేదు. కనుక ఇది ప్రవచన పూరితంగా దావీదు దేవుని ఆత్మచేత నింపబడి ఇక్కడ దీనిని ప్రవచించాడు. ఈ ప్రవచనం యేసు క్రీస్తులో నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారి, యొక్క ఐదవ మాటలో యేసు క్రీస్తు ప్రభువారు ఆత్మల సంపాదన అనే దాహమును కలిగి ఉన్నాడు. ఏ దాహమండి? ఆత్మల సంపాదన అనే దాహమును కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి యేసు క్రీస్తు ప్రభువారు సమరయ పట్టణం వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఎండవేళ యాకోబు బావి దగ్గర ఆయన అలసిన వాడై యాకోబు బావి దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆ సమరయ స్త్రీని యేసు ప్రభు దాహమునకు నీళ్ళిమ్మని ఆమెను అడిగినప్పుడు ఆమె యేసు ప్రభుని చూచి ఆయన వస్త్రధారణ, ఆయన గడ్డము, ఆయన తల, వీటన్నిటిని కూడా చూచి ఆమె అంటూ ఉంది, నువ్వు చూడ్డానికి యూదుడిగా ఉన్నావు, నేనైతే సమరయ స్త్రీని, నన్నెందుకు దాహమునకు నీళ్ళిమ్మని నన్ను అడుగుతూ ఉన్నావు అని యేసు ప్రభు వారిని ఆ సమరయ స్త్రీ ప్రశ్నించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా? అమ్మా, నీవిచ్చే నీళ్లు త్రాగినట్లయితే నాకు మరలా దప్పిక వేస్తుంది. అయితే నేనెవరినో నీకు తెలిసినట్లయితే నీవే నన్ను దాహమునకు నీళ్ళమ్మని అడుగుతావు. నేను నీకు నీళ్ళిచ్చినట్లయితే, అవి నువ్వు త్రాగినట్లయితే ఇక ఎన్నటికీ కూడా నీకు దప్పిక అయ్యదు అని ప్రభువారు ఆ సమరయ స్త్రీతో చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆమె అంటూ ఉంది, ఇదిగో అయితే ఆ నీళ్ళేయో నాకు ఇయ్యి అని ప్రభుతో ఆమె చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, నేను ప్రతి దినం కూడా ఈ బావి దగ్గరికి వచ్చి చాలా దూరం నుంచి నేను నడుచుకుంటూ ప్రయాసపడి ప్రతి దినం కూడా ఈ బావి దగ్గరికి వచ్చి ఈ నీళ్లు చేదుకుని వెళ్ళలేకపోతూ ఉన్నాను. కనుక నువ్వేం చేస్తావనంటే, నేను అస్తమాటు ఈ బావి దగ్గరికి రాకున్నట్లు ఆ జీవజలాలయ్యో నీవు నాకు ఇయ్యి అని ప్రభువుని ఆమె అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆమెకు జీవజలమును అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సమరయ స్త్రీ మోహపు దాహముతో, శారీరకమైన దాహంతో ఈ సమరయ స్త్రీ ఈ బావి దగ్గరికి వచ్చింది. అయితే ప్రభు ఆమెను ఆ మోహపు దాహము నుండి, శారీరకమైన దాహము నుండి, శారీరకమైన కోరికల నుండి ఆమెను విడిపించి విమోచించి యేసు ప్రభువారు ఆమెకు జీవజలాలు ఇచ్చి ఆమెను పంపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభువారు సమరయ స్త్రీని
దాహమునకు నీళ్ళిమ్మని అడిగాడు గాని ఆయన దాహం తీర్చుకోలేదు. తిరిగి ఈయన సమరయ స్త్రీకి దాహం తీర్చాడు. ఎందుచేతనంటే ఆ వాక్యంలో మనం ముందుకు చదువుకుంటే రాయబడింది, ప్రభు అంటాడు, ఇదిగో నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారము నీళ్లు అని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసుప్రభు వారు శారీరకమైన దాహాన్ని కలిగి ఉండలేదు, కానీ ఆత్మీయమైన దాహమును ఆయన కలిగి ఉన్నాడు. అందుచేత కలువరి శిలువలో ఐదవ మాటగా ఆయన చెప్తూ ఉన్నాడు, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికునుచున్నాను అని ప్రభు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మిల్లారా, కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి ఆత్మీయమైన దాహాన్ని కలిగి ఉన్నాడు. ఇది శారీరకమైన దాహం కాదు, కాని ఆత్మీయమైన దాహమును ఆయన తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఇదే ఆత్మల సంపాదన అనే దాహం. ఈ దినములలో కూడా దేవుని బిడ్డలమైన మనం కూడా ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు వలె ఆత్మల సంపాదన అనే దాహాన్ని కలిగి ఉండాలి తప్ప ఆస్తుల సంపాదన అనే దాహాన్ని ఎంత మాత్రం కలిగి ఉండకూడదని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. పాపశాప భారము నీ పునభరించితి, వీతులములు నీ ఎన్నే నిర్వీర్యున్నవి, పాపశాప భారము నీ పునభరించితి, నీ గాయములు పాపు నిజమైన స్వస్థత సమర్థము అయినది, నిలుగెత్తి చాటితివా, నీ గాయములు మాపు నిజమైన స్వస్థత సమర్థము అయినదే, నిలుగెత్తి చాటితివా సమర్థము అయినదే, నిలుగెత్తి చాటితివా సమర్థము అయినదే, నిలుగెత్తి చాటితివా మా రక్షణ కర్త క్రీస్తు నీకు స్తోత్రం, ముల్లమకుటధారి యేసు నీకే వందనం, మా రక్షణ కర్త క్రీస్తు నీకు స్తోత్రం, ముల్లమకుటధారి యేసు నీకే వందనం, సిలువలో పలికిన ఏడు మాటలు పరదయసు పురములో చేర్చు ప్రేమ పాటలు, సిలువలో పలికిన ఏడు మాటలు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో పలికిన ఆరవ మాట ఏంటంటే వాక్యంలో రాయబడింది, యేసు ఆ చెరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. కనుక వాక్యం చెప్తుంది యోహాను సువార్తలో 19:30 యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన ఆరవ మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు, వాక్యం చెప్తుంది, యేసు ఆ చెరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. దేవుని బిడ్డలారా, ఇది కూడా ప్రవచన పూర్తిగా మొదటిగా ప్రవచించబడింది. ఎవరి కీర్తన 22:31 దావీదు భక్తుడు దీన్ని ప్రవచించాడు. యోహాను సువార్త 19:30 యేసుక్రీస్తులో ఈ యొక్క ప్రవచనం నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కనుక యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తం చేశాడు. ఏమి సమాప్తం చేశాడు అని అంటే తండ్రి తనకు అప్పగించిన పనిని సమాప్తము చేశాడు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రములు ప్రవక్తలు ఆయనను గూర్చి రాసిన ప్రవచనములన్నిటినీ కూడా ఆయన సమాప్తము చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన ధర్మశాస్త్రమునే సమాప్తం చేసేశాడు. అందుచేతనే ఇక్కడ ప్రభు ఆరో మాటగా కలువరి శిలువలో పలుకుతూ ఉన్నాడు, సమాప్తమైనది అని ఆయన పలికాడు. దేవుని బిడ్డలారా, ఆయన మొదటిగా తండ్రి తనకు అప్పగించిన పనిని సమాప్తం చేశాడు. రెండు, ప్రవక్తలు తనను గూర్చి రాయబడిన ప్రవచనములన్నిటినీ ఆయన సమాప్తం చేశాడు. మూడు, ధర్మశాస్త్రమును ఆయన సమాప్తం చేశాడని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అలాగనే ఈ దినాల్లో కూడా
దేవుడు మనకు అప్పగించిన పనిని మనం సమాప్తం చేసేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాధ్యత కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు. అలాగనే దేవుని బిడ్డలమైన మనం కూడా మన జీవితాల్లో బాధ్యత కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పనిని బాధ్యతగా మనం చేసేవారిగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పనిని ఎవరి సకంలోనే మనం విడిచిపెట్టేసేవారిగా ఉండకూడదు. చివరి వరకు ఆ పనిని మనం కొనసాగించాలి. దేవుని బిడ్డలారా, కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ 6వ మాటలో బాధ్యత కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు. అద్వితీయ కుమారుడ అధిక శక్తి నుండి తివి ఆత్మతో సత్యముతో కందిని గణపరచితివి. అద్వితీయ కుమారుడ అధిక శక్తి నుండి తివి ఆత్మతో సత్యముతో కందిని గణపరచితి. తండ్రి నా ఆత్మను నీకు అప్పగింతురంటిని, తండ్రి నా ఆత్మను నీకు అప్పగింతురంటిని, నీ అంతట నీ ఆత్మను అర్పించితివి, నీ అంతట నీ ఆత్మను అర్పించితివి. మా రక్షణకర్త క్రీస్తు నీకు స్తోత్రం, ముల్ల మకుటధారీ యేసు నీకు వందనం. మా రక్షణకర్త స్తోత్రం, ముల్ల మకుటధారీ యేసు నీకు వందనం. సిలువలో పలికిన 7 మాటలు పరదైసు పురములు చేర్చు ప్రేమ మాటలు. సిలువలో పలికిన 7 మాటలు చివరిగా 7వదిగా ప్రభు కలువరి సిలువలో చిట్ట చివరి మాటగా ఆయన పలుకుతూ ఉన్నాడు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునుచున్నానెను. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ 7వ మాట కూడా ముందుగానే ప్రవచించబడింది. కీర్తన 31:5లో దావీదు భక్తుడు దీనిని ప్రవచించాడు. లూకాసు వార్త 23:46 వచనంలో యేసుక్రీస్తులో ఈ ప్రవచనం నెరవేరినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభువారు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు అనంటే, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. 1వ పేతురు పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. 1వ పేతురు 4వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవక్తన కలిగి నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకునవలెను అని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారట సత్ప్రవర్తన కలిగిన వారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకునవలెను అని వాక్యం చెబుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్త ప్రకారం ఈ లోకంలో ఆయన బాధపడ్డాడు. తండ్రి చిత్త ప్రకారం ఆయన ఈ లోకంలో శ్రమలు పొందాడు. తండ్రి చిత్తాన్ని ఆయన ఈ లోకంలో నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు, సత్ప్రవక్తన కలిగి ఉన్నాడు. కనుక ఆయన చనిపోయే ముందు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడని దేవుని యొక్క వాక్యం మనకి
సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తండ్రికి అప్పగించుకునే మనస్సును కలిగి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం కూడా మన జీవితాల్లో మనలను మనం దేవునికి అప్పగించుకునే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన 7 మాటలు కూడా 7 ఆణిముత్యాలు. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలు కూడా 7 స్తంభములుగా క్రైస్తవ సమాజానికి లేక క్రైస్తవ పునాదికి 7 స్తంభాలుగా యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో చిట్టచివరిసారిగా పలికిన 7 మాటలు ఉన్నాయి అనే సత్యాన్ని మనం గమనించాలి. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. 9వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము నివాసము కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకునినది. ఇక్కడ జ్ఞానైన సొలొమోను చెబుతున్నాడు చక్కటి మాట, జ్ఞానమట నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకుందంట. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞానముతో పోల్చాడు. కనుక జ్ఞానమంట తనకు నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 7 స్తంభాలు ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో చిట్టచివరిసారిగా పలికిన 7 మాటలే. ఎలాంటి ఆణిముత్యముల లాంటి 7 మాటలు ప్రపంచములో ఏ మత బోధకుడు కూడా చెప్పలేదు. అలాంటి ఆణిముత్యాలు లాంటి మాటలు కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చిట్టచివరిసారిగా చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, కనుక ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని 7 మాటలు ఎవరైతే ధ్యానిస్తారో వారందరూ కూడా తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ శ్రమల ద్వారా కలిగే దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకుంటారని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఇంతవరకు నీ వాక్యంలో ఉండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. ఈ గుడ్ ఫ్రైడే దినమును ప్రభువా, ఇదిగో నీవు కలువరి శిలువలో పలికిన 7 మాటలు ధ్యానం చేయడానికి మీరు సహాయం చేశారు, అందును బట్టి నీకు స్తోత్రం. ఇంతవరకు ప్రభువా నీ వాక్యంలో ఉండి మీరు మాతో మాట్లాడారు. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని నీ బిడ్డల హృదయంలో భద్రపరచండి. ఎందరైతే ఈ ఆరాధనలో పాలు పొందుతూ ఉన్నారు, నాయన యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, నాయన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో మీరు మాకు అప్పగించిన సంఘ బిడ్డలను వారి కుటుంబాలను కూడా సమృద్ధివంతంగా దీవించమని ఈ సమయమున ఈ ఆరాధన ముగించుకుని మేము వెళ్ళి చూడగా
నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియాక దేవుని కృపా సమాధానములు. దేవుని బిడలారా, ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మను దీవించునుగాక, ఆమేన్. Thank you.